చూడటం. One of the things that some people never realized. ఒక విషయం చాలా మంది ఎరుగనటువంటి విషయం ఏమిటంటే that in his senior years after he met me. నేను మరి ఆయన వృద్ధాప్య వయసులో ఉన్నప్పుడు నేను కలిసినప్పుడు he became more willing and open to fellowship with the wider body of Christ. ఆయన మరి ఇతర సంఘాలతోనూ ఇతర సంస్థలతోనూ సహవాసం కలగడానికి ఆయన మరి తలుపులు తెరిచిన వాడిగా ఉన్నాడు. And soon he was preaching in places that had nothing to do with his vision for churches. He was just preaching and being part of the whole body of Christ. మరి ఆ తరువాత తన దర్శనముతో సంబంధం లేనటువంటి అనేకమైన ప్రాంతాలలో ఆయన వెళ్ళి బోధించడము మరి క్రీస్తు శరీరం ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉందో అనేక చోట్ల ఆయన బోధించారు. And Christian leaders, including Billy Graham, many of them got to meet Brother Bhakta Singh. మరి అనేక మంది క్రైస్తవ నాయకులు బిల్లీ గ్రామ్ గారితో సహితము భక్త్ సింగ్ గారిని కలవటానికి అనుకూలమైంది. And he had a huge range of friends that didn't have anything to do with his church planting vision. ఆయనకి అనేక మంది స్నేహితులు అనగా ఆ స్నేహితులు ఎటువంటి వారంటే ఆయన నూతనమైన సంఘాలు ఏర్పాటు చేయాలి అన్న దర్శనము లేనటువంటి వారితో సైతము ఆయన స్నేహితులుగా ఉన్నారు. Because his vision was combined with other character traits like love for all people. ఆయన దర్శనము మిగతా మరి గుణలక్షణాలు అనగా అందరి ప్రజల ఎదుట ప్రేమ కలిగి ఉండటం వారితో ఇమిడి ఉండటం వల్ల ఆ రీతిగా చేశారు. Some of his own leaders criticized him because he started being more open to fellowship with other people including George Verwer. మరి ఆయనతో పాటు ఉన్న అనేక మంది నాయకులు మరి సోదరుడు భక్త్ సింగ్ గారిని విమర్శించడం ప్రారంభించారు. ఎందుకంటే ఆయన వేరే వేరే సంస్థలతో మరి అనుబంధాన్ని పెంచుకొని వారితో పనిచేస్తున్న కారణాన్ని బట్టి. And I persuaded him to go to the great Lausanne Congress on Evangelism in Lausanne, Switzerland in 1974. 1974 సంవత్సరంలో స్విట్జర్లాండ్లోని పట్టణంలో జరిగేటటువంటి సదస్సుకు వెళ్ళమని నేను ఆయన ప్రోత్సహించాను. There was a great apologetic leader that everyone was talking about named Dr. Francis Schaeffer. మరి ఫ్రాన్సిస్ షేఫర్ అనే అపాలజిస్ట్ నాయకుడు అందరూ ఆయన గురించి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. At that time Brother Bhakta Singh did not believe in apologetic speaking. ఆ సమయంలో సహోదరుడు భక్త్ సింగ్ గారు ఈ అపాలజిస్ట్ బోధ అనే అపాలజిస్ట్ అనేటువంటి మరి క్రైస్తవ సువార్తను ప్రకటించే పద్ధతిని ఆయన నమ్మలేదు. That's a word apologetics means defending the faith intellectually from science from every source. మరి అపాలజెటిక్స్ అంటే ఏమిటంటే మనకున్నటువంటి విశ్వాసాన్ని మరి మేధో సంబంధంగా అది